నిజంగా ఈ కళ చిట్టే, ఈ కళ వింటే మీరు కూడా ఎంతో సంతోషపడతారు. మరో ముఖ్యమైన కళ గురించి చెబుతా. ఇది ఒక పల్లె కళ, ఇది ఒక ఊరి కళ, ఇది ఒక గ్రామం కళ. అవును, ఊరికి కూడా కళలుంటాయి, ఊరికి కూడా కళలుంటాయి. గ్రామం బాగుంటేనే, ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామం అంతా బాగుంటుంది అని, ఆ గ్రామాన్ని ఎవరు విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోరు అని, ఆ గ్రామానికి కూడా కళ ఉంటుంది. మరి ఆ గ్రామం డ్రీమ్కు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 7 స్కీములు తీసుకొచ్చాడు ఆ గ్రామం కోసం. మీ బిడ్డ ఆ గ్రామంలోనే కనిపిస్తుంది, గ్రామ వార్డు సచివాలయాలు ఆ గ్రామంలోనే కనిపిస్తాయి. 60-70 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ గ్రామంలోనే కనిపిస్తుంది. రైతు భరోసా కేంద్రం ఆ గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూలు. అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ 6 పాటు 7 వ్యవస్థ నిర్మాణమవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు, మన వైఎస్ఆర్సిపి మార్కు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గ్రామం డ్రీము, మీ జగనన్న స్కీము. గ్రామానికే కాదు మన రాష్ట్రానికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. రాష్ట్రానికి ఉన్న డ్రీమ్ గురించి మాట్లాడదామా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రం డ్రీమును నెరవేరుస్తూ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రంలో ఈరోజు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ విజయనగరంలోనే కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్తగా 26 జిల్లాలు, 15,000 గ్రామ వార్డు సచివాలయాలు, 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, ఇప్పటికే 3,000 డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, 100,000,000,000 పైగా పెట్టుబడులు. ఇలా రాష్ట్రం కళల సాధన కోసం ప్రతి అడుగు వేసింది మీ జగన్, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే. ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. డ్రీమ్ ప్రజలదైతే స్కీము జగన్ది, మీ బిడ్డది, అవునా కాదా అని అడుగుతా ఉన్నా మీ అందరూ.